వుహాన్ కరోనా విషయంలో సందిగ్ధత ఇంకా తొలగిపోలేదు. అది చైనా నాన్ వెజ్ మార్కెట్ నుంచే పుట్టుకొచ్చిందని అమెరికా అంటుంటే అదేం కాదని చైనా బుకాయిస్తోంది. ఇది మనుషుల నుంచే పుట్టుకొచ్చిందని చైనా శాస్త్రవేత్త వాదిస్తున్నారు. ఇక వాదనలు ఎలా ఉన్నా ప్రపంచాన్ని ఇప్పటికిప్పుడు గడగడలాడిస్తున్న కోవిడ్-19 పుట్టుకను ప్రపంచ శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనలేకపోతున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలో ఫలించడం లేదు. కోవిడ్ ఆరిజిన్ పై ఇప్పటికే ఎన్నో థియరీలు ఉన్నాయి. ఒకవైపు చైనా వుహాన్లోని సీఫుడ్ మార్కెట్ నుంచి కరోనా పుట్టుకొచ్చిందని అంటే, ఇంకొకరు కోవిడ్ కు అసలు కారణం ఆ ప్రాంతంలోని వైరాలజీ ల్యాబ్ అని వాదిస్తుంటారు. ఇంకొందరు ఈ ప్రాణాంతక వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు పాకిందని చెప్తుంటారు. ఇక ఇప్పుడు ఓ చైనా శాస్త్రవేత్త ఓ కొత్త థియరీ చెప్తున్నారు. కరోనా వైరస్ మనుషుల నుంచి పుట్టుకొచ్చి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వుహాన్లోని సీఫుడ్ మార్కెట్ నుంచి కోవిడ్ వ్యాప్తి మొదలైందని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతాన్ని గ్రౌండ్ జీరోగా పరిగణిస్తున్నారు. ఈ గ్రౌండ్ జీరో నుంచి 2020 జనవరి నుంచి మార్చి మధ్యలో 1300 పర్యావరణ ఫ్రోజన్ జంతువుల శాంపిల్ సేకరించారు బీజింగ్ శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన టాంగ్ యింగాంగ్ సదరు పర్యావరణ శాంపిల్స్ పై పరిశోధనలు జరిపి 3 వైరస్ స్ట్రెయిన్స్ ను కనుగొన్నారు. వీటిని రోగుల శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఇవి ఒకే విధంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే కోవిడ్ మనుషుల నుంచే పుట్టి ఉండొచ్చని చెప్తున్నారు టాంగ్. అయితే చైనాలో కనిపించే రకున్ డాగ్ నుంచి వైరస్ వ్యాపించి ఉంటుందన్న వాదనను టాంగ్ కొట్టిపారేశారు. అందుకు తగిన ఆధారాలు లేవన్నారు. కరోనా వైరస్ పుట్టుకపై పరిశోధనలు జరిపి నిజాన్ని బయటకు తీసేందుకు కృషి చేయాలని అంతర్జాతీయంగా ఉన్న శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. చైనాకు చెందిన మరో సైంటిస్ట్ జౌలి వుహాన్లో తొలి కేసు నమోదైనంత మాత్రాన వైరస్ పుట్టింది అక్కడే అని చెప్పలేమంటున్నారు. కోవిడ్ వ్యవహార నేపథ్యంలో చైనాపై అనేక ఆరోపణలున్నాయి. కరోనా వైరస్ పుట్టుకపై పరిశోధనలకు సంబంధించి తమకు చైనా ఎలాంటి డేటాను ఇవ్వడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మండిపడింది. పరిస్థితులు ఇలాగే ఉంటే కోవిడ్ పుట్టుకను ఎప్పటికీ కనుగొనలేమని పరిశోధనలు నిలిపివేయాల్సి ఉంటుందని తెలిపింది. పలుమార్లో విదేశీ శాస్త్రవేత్తల బృందం ఐరాస ఆధ్వర్యంలో వుహాన్కు పరిశీలన కోసం విజిట్ చేసింది. కానీ చైనా అక్కడ మాట వేసి బృందానికి కోవిడ్-19 డేటా అందకుండా జాగ్రత్త పడింది. ఇక్కడ పరిశీలకులు స్వతంత్రంగా తిరిగేందుకు అంగీకరించలేదు. చైనా అధికారులు వారికి అడుగడుగునా అడ్డు తగిలారు. తాము ప్రొవైడ్ చేసిన శాంపిల్స్ తీసుకుపోవాలని వైరాలజీ డేటా ఇవ్వడానికి నిరాకరించారు. మొత్తానికి వారు అనుమానాస్పదంగా వ్యవహరించారు. అయితే ఈ మాటలను చైనా తిప్పికొట్టింది. కోవిడ్ విషయంలో తాము పూర్తిగా సహకరిస్తున్నామని అంటోంది. వైరస్ పుట్టుకను గుర్తించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చెప్తోంది. ప్రపంచ దేశాలు మాత్రం చైనా మాటలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి అదే సమయంలో అంతర్జాతీయ బృందం అడిగిన ప్రశ్నలకు అక్కడి అధికారులు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో విఫలమయ్యారు. సరిగ్గా వుహాన్ వైరాలజీ ల్యాబ్ దగ్గరే మొదటి కేసు నమోదైంది. ఆ విషయాన్ని చైనాకు చెందిన శాస్త్రవేత్త ఒకరు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే కరోనా సోకడంతో ఆమె మరణించారు. ఆపై పలువురు వైద్య నిపుణులు కూడా కరోనా వుహాన్లోనే జన్మించిందని తేల్చి చెప్పారు. ఇలా సమాచారాన్ని లీక్ చేసిన వాళ్లను చైనా బయటకు కనిపించకుండా చేస్తుంది. కరోనా వచ్చిన కొత్తలో చైనాలోని వుహాన్లో ఆ వైరస్ సోకిన వారిని పరిశీలించగా వారిలో క్రూర జంతువుల తాలూకా జన్యు పదార్థం ఉందని తేలింది. ఆ క్రూర జంతువులు ఆ మార్కెట్లో అమ్మినవేనని తేలింది. జంతువుల నుంచే మనుషులకు కరోనా సోకిందని భావించవచ్చు అని ఆ టీం ప్రకటించింది. అలాగని అదే పూర్తి నిజమని అనుకోలేమని శాస్త్రవేత్తలు అన్నారు. నిజానికి ఆ మార్కెట్లోని షాపులు, ప్రదేశాలు, బోనులు, యంత్రాల నుంచి సేకరించిన శాంపిల్స్ లో వైరస్ ఉందని ఆ టీం చెప్పింది. ఆ పరిశోధన వివరాల్ని నేచర్ జర్నల్ లో కూడా ప్రచురించారు. రకున్ అని పిలిచే ఓ రకమైన కుక్క జాతి జంతువులను ఆ మార్కెట్లో అమ్మేవారని, ఆ రకుళ్లలో కరోనా వైరస్ ఉందని తేలింది. అయితే ఆ రకుళ్లలోకి కరోనా ఎలా వచ్చింది, అది ఎక్కడ పుట్టింది అనేది మాత్రం ఇప్పటికీ టాప్ సీక్రెట్ గానే ఉండిపోయింది.